బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. హలో రామ్ గారు. హాయ్ నారాజు. చాలామంది పీక్ పర్ఫార్మర్స్ ఉంటారు, అంటే వెళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఎలానంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే ఒక్కొక్కడికి దగ్గర ఒక్కొక్క యాటిట్యూడ్ గుర్తొస్తూ ఉంటుంది మనకి. బేసిక్గా ఏ యాటిట్యూడ్ ఒక మనిషిని పీక్ లెవెల్లో వెళ్ళడానికి చేస్తుందండి? అసలు అంటే కొన్ని యాటిట్యూడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు స్టీవ్ జాబ్స్ లాంటి వాళ్ళకి కనుక మనం చూస్తే వాళ్ళలో ఆ హార్డ్ వర్క్ అనేటువంటి నేచర్ తపన ఎక్కడికో తీసుకుని వెళ్తూ ఉంటారు. ఏ యాటిట్యూడ్ మనిషిని బలంగా ముందుకు తీసుకెళ్తాయి? కొంతమంది పీక్ పర్ఫార్మర్స్ది యాటిట్యూడ్ వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాయని చూద్దాం ఒకసారి. మనిషి ఏది సాధించాలన్న నారాజు, టాప్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్స్ ఉంటాం. డిఫరెన్స్ ఏంటంటే ఆర్డినరీకి ఎక్స్ట్రాడినరీకి ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో, ఏంటి ఆ ఎక్స్ట్రా, ఈ రేర్ హ్యాబిట్స్ ఉన్న టాప్ పర్ఫార్మర్స్, స్టార్ పర్ఫార్మర్స్ అంటారు వాళ్ళు. స్టార్ పర్ఫార్మర్స్ అంటే నేను ఏదైతే సాధించాలని అనుకున్నానో నా పక్కన నాతో పాటు ప్రయాణించి ప్రయాణం మొదలుపెట్టి నాకంటే ముందుగా ఉన్నత శిఖరాలు ఎక్కిన వాడు ఎట్లాంటి అలవాట్లతో ఆ స్థితికి చేరతాడు, ఏంటి ఆ యాటిట్యూడ్స్, ఏంటి ఆ హ్యాబిట్స్ అని చూడాలనుకుంటే లెట్స్ అండర్స్టాండ్ 5 రేర్ హ్యాబిట్స్ ఆఫ్ హై పర్ఫార్మర్స్. వాళ్ళు ఎప్పుడు స్టార్ పర్ఫార్మర్గా ఉంటారు, ఎందుకు ఉండగలుగుతున్నారంటే వాళ్ళ జీవితాన్ని మొత్తం జల్లెడ పడితే 5 అలవాట్లు బయటపడ్డాయి. ఈ 5 అలవాట్లు కనుక నేర్చుకుంటే ఈ అలవాట్లు మనకు ఒక ప్రాసెస్ని నేర్పిస్తాయి. ఈ ప్రాసెస్ ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాం. ఈ అలవాట్లు ఏంటో మనం తెలుసుకొని వాటిని మనం నేర్చుకుంటే సరిపోతుంది. మొట్టమొదటి అలవాటు డిటర్మినేషన్. డిటర్మినేషన్ అంటే పట్టుదల. అసలు పట్టుదల అంటే ఏంటంటే చాలామందికి తెలియదు, పట్టుకోవడం అని అంటారు. కాదు, మీ వెనకాల మీతో పాటు వచ్చే వాళ్ళందరూ ఎప్పుడు అలసిపోయారో అప్పుడు మీరు మొదలు పెడతారు. అందరూ ఇక చాలు బాబోయ్, ఇక నేను చేయలేము, నాకేం జరగలేదు, నేను ఎంతో ప్రయత్నించాను అని అనుకున్నప్పుడు నేను ప్రాసెస్ని నమ్మే కదా, నాకు ఇది జరుగుతుందని. ఇప్పుడు జరగకపోతే రేపు జరుగుతుంది, కానీ నా ప్రయత్నాన్ని విరమించకూడదని ఎప్పుడు అనుకుంటారో దాన్ని పట్టుదల అంటారు. ఆ డిటర్మినేషన్ ఉంటే తప్ప ఈ స్థాయికి ఇక్కడ చేరుకోలేరు. ఎందుకంటే చేరుకున్నాక హీ విల్ బికమ్ ఎ స్టార్. అది ఎట్లాంటిది డిటర్మినేషన్ అంటే ఇలాంటిది. సాలెగూడు. సాలెగూడు ఎన్ని ఇబ్బందులు ఎన్నిసార్లు కింద పడుతుందో జారుతుందో దానికి ఖచ్చితంగా గూడు ఇట్లా అల్లడానికి కోసం 5 వైపుల నుంచి దానికి సపోర్ట్ దొరకాలి. సపోర్ట్ దొరికేంత వరకు అది లాంగ్ సపోర్ట్ను తీసుకొని ఇదే డిజైన్ను అల్లుతుంది. తను ఎంత లెంగ్త్లో ఉన్నా ఈ డిజైన్ను ఖచ్చితంగా ఎలా చేయగలుగుతుంది, ఇది చేసేంత వరకు వదలదు. అది అడవిలో కానీ ఇంట్లో కానీ ఓ మూల ఎక్కడైనా సరే ఇట్లాంటి కన్స్ట్రక్షనే చేస్తుంది. ఈ డిటర్మినేషన్ ఎన్ని అడ్డంకులు వచ్చినా, గాలి పెట్టినా, ప్రకృతి అడ్డుపడినా సరే తను ఈ గూడు అల్లకుండా పోదు. సాలెగూడు, సాలెపురుగు ఎట్లయితే అందుతుందో జీవితాన్ని ఎవరైతే జాగ్రత్తగా పూర్తిగా అల్లేంత వరకు పట్టుదలగా ఉంటారో అది లక్షణం స్టార్ పర్ఫార్మర్స్కి ఉంటుంది, టాప్ పర్ఫార్మర్స్కి ఉంటుంది. దట్ ఈజ్ మొట్టమొదటి హ్యాబిట్ డిటర్మినేషన్, పట్టుకొని ఉండడం, వదలకుండా ఉండడం. రెండవది ప్రాబ్లం అనేది ప్రపంచంలో అందరికీ వస్తుంది. అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలుసన్నారా? చాలామందికి తెలియదు. ఒక మనిషిని శక్తిని పరీక్షించాలంటే సమస్య వేయాలి. అసలు అది ఒరిజినల్ శక్తియా కాదా తెలుస్తుంది. నిజమైన మానసిక ధైర్యం ఉన్నవాళ్ళు సమస్య వస్తే సాధించడంలో సమస్య కూడా ఒక మార్గం, ఒక పద్ధతి అని తెలుసుకున్నవాడు ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని అనుకుంటాడు, కానీ ప్రాబ్లం ఉండకుంటే బాగుండే అని అనుకోడు. వీళ్ళందరూ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వర్స్. ప్రపంచమంతా ఒక సమస్యను ఒకే రకంగా చూస్తే వీళ్ళు కొత్త రకంగా చూస్తారు. స్టాక్ మొత్తం పడిపోయిందని చూస్తే వీళ్ళు ఇదే అవకాశంగా చూస్తారు. ఎక్కడో భూములు ఎవ్వరూ కొనలేరు అని చూస్తే వీళ్ళు మాత్రం ఇక్కడ మనం పెట్టుబడి పెట్టాలని చూస్తారు. అంటే సమస్య ప్రతి ఒక్కరికి కనిపిస్తుంటే వీళ్ళకి అవకాశం కనిపిస్తుంది. వీళ్ళకి అవకాశం కనిపించినవి చాలామందికి సమస్యలు కనిపించిన వాళ్ళు ఈ అలవాటు లిస్టులో ఉండలేరు. సో ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన బ్లాక్స్ అన్నీ కలిపితే దానికి ఒక షేప్ వచ్చేస్తుంది, క్రియేటివ్గా సమస్యను పరిష్కరిస్తారు. ఇక మనం మోస్ట్ ఇంపార్టెంట్ అలవాటు వాళ్ళకి ఎప్పుడు వదలకుండా ఉండేదంటే పాజిటివ్ మైండ్ సెట్. ఈ పాజిటివ్ లైఫ్ని లీడ్ చేయాలంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి.
ఈ మాట చాలా అందరం వాడతాం. పాజిటివ్ మైండ్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ థాట్స్, వీటన్నిటి మాట్లాడుతున్నాం. పాజిటివ్ థింకింగ్ అంటే నాగరాజు పాజిబిలిటీ థింకింగ్, ఏది సాధ్యమో అది ఆలోచించడమే తప్ప ఏది కాదో, ఏది లేదో, ఏది వద్దో దాన్ని ఆలోచించరు. ఏది కావాలో అంటే పాజిటివ్ థింకర్స్కి నెగిటివ్ థింకర్స్కి ఉన్న తేడా ఏంటంటే పాజిటివ్ థింకర్ సొల్యూషన్ ఎక్కడుంది అని వెతుకుతారు, నెగిటివ్ థింకర్స్ ప్రాబ్లమ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయని వెతుకుతారు. సో పాజిటివ్ మైండ్ సెట్ అనేది గొప్ప లక్ష్యం. ఆ పాజిటివ్ మైండ్ సెట్ ఎక్కడున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ డైరెక్షన్లోనే వాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళ ఊరు అదే, వాళ్ళ ఆలోచన అదే. అందరూ సరే ఢీలా పడిపోయినా సరే అనుకున్నది సాధించకపోతే వీళ్ళు ఎట్లాగైనా నేను సాధిస్తాను, నేను సాధించకపోతే ఇంకెవరు సాధిస్తారు అనే నమ్మకం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి. అది ఒక లక్షణం. ఆ తర్వాత కంటిన్యూస్ లెర్నింగ్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నీకు ఏం తెలుసు ఇంతవరకు సాధించలేదంటే అర్థం ఇంకా తెలుసుకోవాల్సింది ఉందేమో. ఎలా వెళ్తారు, లుక్ అట్ దిస్. లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ అంటే ఎప్పటికీ నేను ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి అనే యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు కొత్త నాలెడ్జ్ నేర్చుకుంటాడు, న్యూ నాలెడ్జ్. ఎప్పుడైతే కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటాడో స్కిల్ని డెవలప్ చేసుకుంటాడు. స్కిల్ ఎప్పుడు వచ్చిందో కాన్ఫిడెన్స్ వచ్చి గ్రో అవుతాడు. ఎందుకంటే నాకు చేతిలో ఒక పని తెలిస్తే, నేను కారు డ్రైవర్ నారాజు, కారు సొంతం చేసుకున్నాను, కాస్ట్లీ కారు, డ్రైవ్ చేయడం కూడా నేర్చుకున్నాను, డ్రైవ్ చేస్తున్నా, ట్రక్ మన ఎక్కడో బ్రేక్ డౌన్ అయింది. ఏదైనా సరే ఏదో సమస్య వచ్చింది, ఈ సమస్యను సాల్వ్ చేయగల స్కిల్ నాకు వచ్చిందంటే నాకు కాన్ఫిడెంట్ ఉంది, ఆగిపోయినా సరే ఏం పర్లేదు ఒక అరగంట నేను రిపేర్ చేసేస్తాను, అది కాన్ఫిడెన్స్. అట్లాంటి వాళ్ళు గ్రో అవుతారు, ముందుకెళ్తారు. కానీ స్కిల్ డెవలప్ చేసుకొని వాళ్ళు ఆగిపోయిన కారు దగ్గరే వీళ్ళు కూడా ఆగిపోయి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తారు. ఇది కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఒకటి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫైనల్ బట్ నాట్ ద లీస్ట్, దట్ ఈస్ గ్రోత్ మైండ్ సెట్. అసలు గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఇతరులు ఎలా ఆలోచిస్తారో చూస్తే క్రిటిసిజం, నీ బంధం నువ్వెప్పుడు అచీవ్ చేస్తావు, నీ వల్ల కాదు అది, నీ తాహత ఎంత, నీ స్థాయి ఎంత అని ప్రపంచం అంతా గుర్తు చేసి క్రిటిసిజం చేస్తే అప్పుడు వెంటనే ఆ క్రిటిసిజంని క్రిటిసిజంగా తీసుకున్నవాడు కుంగిపోతాడు. దాన్ని ఫీడ్బ్యాక్గా తీసుకున్నవాడు కరెక్టే కదా, నా క్వాలిఫికేషన్ లేదు, నువ్వు చెప్పింది కరెక్ట్, క్వాలిఫికేషన్ని నేను పెంచుకుంటా అని అది ఫీడ్బ్యాక్గా తీసుకుంటాడు. సో ఈ ఐదు అలవాట్లు ఉన్న వాళ్ళలో రేర్ హ్యాబిట్స్లో అవతల వాళ్ళ విమర్శను వీళ్ళు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. అట్లాగే డోంట్ నో, నాకేం తెలుసు, తెలీదు, నేను ఫెయిల్ అయ్యాను, నేను అనుకున్నాను, నేనేం చేయమంటావు అనే ప్రశ్న, ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ ఎప్పుడు చేయరు వాళ్ళు. ఇఫ్ యూ డోంట్ నో ఫైండ్ అవుట్. ఎవరు కనుక్కోవాల్సిన బాధ్యత ఎవరిది, నీదే. నాకు తెలియదు కాబట్టి అప్పట్లో తెలిసి ఉంటే బాగుండేది, తెలుసుకొని ఉండాల్సింది, ఇప్పుడు తెలిసిందిగా, ఇప్పుడు మొదలుపెట్టు. ఇది గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు ఆలోచించే తీరు. ప్రతి ప్రాబ్లంలో ఆపర్చునిటీ చూస్తారు. ఇదే రివర్స్, ప్రతి ఆపర్చునిటీ వీళ్ళు చూస్తే ఫెయిల్ అయ్యే వాళ్ళు ప్రాబ్లం చూస్తారు. నా జెలసీ అండ్ అడ్మిరేషన్, జెలస్ ఫీల్ అయితే అవతల వాళ్ళకి మీ లోపల మీ పాజిటివ్ ఎమోషన్స్ని బాగా డౌన్ చేసినట్టు నెగిటివ్ ఎమోషన్స్ డెవలప్ చేసుకుంటారు. గ్రోత్ మైండ్ సెట్లో అట్లా ఉండదు. ఎవరినైనా చూస్తే వాళ్ళకి జెలస్ అనిపించదు, విల్ దే అడ్మైర్, బా నేను సాధించాలనుకున్నది వీడు సాధించి చూపించాడు, ఖచ్చితంగా వీడి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి, నేను అలాగే సాధించాలి అనే ఆలోచన ఉన్నవాడు గ్రోత్ మైండ్ సెట్లో ఉంటాడు. కానీ అవతల వాడిని చూసి ఈర్ష్యపడినవాడు, ద్వేషం ఉన్నవాడు, కుళ్ళుకునేవాడు మనిషి పతనానికి దారితీస్తుంది. పైగా ఎదుటోళ్ళని విమర్శించడం మొదలు పెడతాడు. ఈ లక్షణాలన్నీ ఉన్నవాళ్ళు టాప్ పర్ఫార్మర్స్. ఈ ఐదు అలవాట్లు ఉంటాయి నాకు. ఈ ఐదు రేర్ హ్యాబిట్స్ కనుక మీకుంటే, ఒకవేళ మీరు డెవలప్ చేసుకుంటే, మిగతా వాళ్ళతో పాటు మీ జీవిత ప్రయాణంలో రేస్ ప్రారంభిస్తే రేసులో మొట్టమొదటి టాప్ ర్యాంక్ గోల్డ్ మెడల్ సాధించేది మీరే ఈ అలవాట్లు కనుక ఉంటే. ఎందుకంటే ఇంతవరకు గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు, జీవితంలో సాధించిన వాళ్ళందరూ ఈ అలవాట్లతో ముందుకెళ్ళిన వాళ్ళే. మీరు చెప్పినటువంటి ఈ విషయాలు అంటే ఈ నాలుగు విషయాలు సార్, అంటే గ్రోత్ మైండ్ సెట్కి కావాల్సినటువంటిది, మీకు ఊరికే ప్రాక్టీస్ చేస్తే ఏది రాదు. ఇప్పుడు క్రిటిసిజం ఉంది, దాని ఫీడ్బ్యాక్ని తీసుకోవాలి అనుకుంటే మెంటల్ ప్రాక్టీస్ చాలా ఎక్కువ ఉంటుంది. దెబ్బతిని లేచినటువంటి వాడికి మాత్రమే దాని వాల్యూ తెలుస్తూ ఉంటుంది. లేదు అని అంటే కొంతమంది బుక్స్ చదువుతారు, చాలా బాగా బుక్స్ చదువుతారు. లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ని బట్టి మనిషి దాని ఫీడ్బ్యాక్ ఎంత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
కొంతమంది ఇందులో ఏది తెలీదు అంటే బాబు ఎలా చేసేవరా, ఏం చేసేవరా, ఏ విధంగా వెళ్తున్నవరా అని అంటే తెలీదు తెలీదు అంటారు. తెలీదు కాదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో చాలా పెద్ద మీనింగ్ ఉంది సార్. మీరు చెప్పిన దాంట్లోనే నేను ఈ లెవెల్ దాటి చూసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. అనుకుంటాము బతకటం చాలా కష్టం, లైఫ్ ఈజీగా ఉంటుంది కానీ సరదా తీరిపోద్ది అన్నమాట. నిజం సార్, నేను ఈ ఫైండ్ అవుట్ అనేటువంటి విషయంలో మనకేం కావాలో అని మనల్ని మనం సెర్చ్ చేసుకుంటూనే అది ఎదుటోడికి ఇచ్చే ప్రాసెస్, అప్పుడు దాన్ని నిలబెట్టుకునే ప్రాసెస్ ఒకటి ఉండదు. ఎదుటోడు ఆ అవకాశాన్ని మనం కల్పించినప్పుడు మనం దాన్ని నిలబెట్టుకునే ప్రాసెస్ ఉంటుంది చూసారా, అది చాలా టఫ్. అది ఎందుకంటే అది ఇచ్చిపుచ్చుకునే విధంగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆ బ్యారియర్ని అదే ఆ బ్రిడ్జ్ని బ్యాలెన్స్ చేయడం అంత చిన్న విషయం కాదు. అదే ఆపర్చునిటీ, దాన్ని బ్యాలెన్స్ చేయటమే అతి గొప్ప ఆపర్చునిటీ. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారనంటే ఆ ఆపర్చునిటీని ఎవరైతే మిస్ చేసుకుంటూ ఉంటారో, అదే నాకు అది వచ్చుంటే బాగుండేది కానీ వాడు సాధించాడని చెప్పేసి చెప్పగలటం ఉంది చూసారా. అది చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది కాదు సార్, 90% పీపుల్కి అది రాదు. 90% పీపుల్లో మాత్రం చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారు అని అంటే ఫెయిల్ అయ్యేది కూడా జలసీ ఫ్యాక్టర్ దగ్గరే. వీళ్ళు చేయరు అలా అని వాళ్ళని అడ్మైర్ చేయరు, వీళ్ళకి చేత కాదు అలా అని చెప్పేసి చేసిన మెచ్చుకోరు. జీవితం ఎక్కడ ఆగిపోతుంది అని అంటే మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే ఉంటుంది, అంతకంటే ఎక్కువ కూడా వెళ్ళదు. మీరు నేర్చుకునే ప్రతి ప్రాసెస్లో మీ జీవితం ఈరోజు ఎలా ఉంది, రేపు ఎలా ఉంది, ఎల్లుండి ఎలా ఉంది అనేటువంటి ప్రోగ్రెస్ మీ జీవితంలో మీరు కనిపించినప్పుడు, కొత్తగా ఉన్న ప్లేస్ నుంచి మారకుండా అక్కడే ఉండి ఒక పని చేస్తున్నారు అని అంటే ఇట్స్ అ స్కామ్. మీరు ఇంక జీవితంలో ఎదగలేరని ఒక క్లారిటీకి వచ్చింది. గ్రోత్ మైండ్ సెట్లో కావాల్సినటువంటి అతిపెద్ద క్వాలిటీస్ ఇవే సార్. ఆ మూడు ఫైండ్ అవుట్ చేస్తాడేమో కానీ కొన్నిసార్లు ఆపర్చునిటీ కూడా మిస్ చేసుకుంటాడు ఒక మనిషి. ఆ రెండు ఫ్యాక్టర్ల దగ్గర మాత్రం చాలాసార్లు ఆగిపోతాడు. మిస్ చేసుకోవడానికి కారణం ఆ ఆపర్చునిటీ సమస్యలాగా కనిపించి సమస్య నుంచి పారిపోతాడు. అయితే పారిపోయి దేని దగ్గర నుంచి, ఆపర్చునిటీ నుంచి పారిపోతున్నాడు. చిన్న విషయం కాదు సార్ ఇది. అసలు ఇది ప్రాక్టీస్ చేసి మనిషి జీవితాన్ని ఒక గాడిలో తీసుకెళ్ళాలంటే ఫిజికల్ మెంటల్ ఆ ప్రిపరేషన్ చాలా అవసరం. సో నౌ ఎగ్జాక్ట్లీ ఆ ప్రిపరేషన్ అవసరం అనే ఆ ప్రిపరేషన్ ఇచ్చేదే విజువలైజేషన్. డెఫినెట్గా అనుకుంటాను సార్. ఒక విషయం మన మైండ్లోకి వస్తుందంటే దాన్ని ఆపటం ఎలా అంటే అది విజువలైజేషన్ ద్వారానే సాధ్యం. మనకు ఒక కెరీర్ కావాలి, దాన్ని ఎలా చూడాలి చూడగలగాలి అంటే అది విజువలైజేషన్ ద్వారానే సాధ్యం. సార్ మనం ఇక్కడ నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇల్లు అనగానే ఆటోమేటిక్గా మన మైండ్లో ఒక విజువల్ వస్తుంది, నా ఇల్లు పలానా చోటు ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి అని. సెకండ్ గ్యాప్లో వచ్చేస్తుంది అంటే మన టార్గెట్ నచ్చే గమ్యస్థానం, ఎస్ అక్కడికి వెళ్ళాలి అని. అంటే ఈవెన్ ఒక మనిషి ఇది ఆలోచించుకునేటప్పుడు నా గోల్ ఏంటి అని ఆలోచించుకోగానే టక్కన ఒక పిక్చర్ వస్తుంది. ఆ పిక్చర్కి వెళ్ళాలి అని అంటే ప్రాక్టీస్ చాలా అవసరం. ఆ ప్రాక్టీస్ కూడా ఏంటి అని త్రూ విజువలైజేషనే సాధ్యం. ట్రావెలింగ్ అవసరం కదా సార్. 100 మంది మాటలు వినిపించుకోకుండా ఒక చెవిటి కప్పలాగా మనం మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మెంటల్ ప్రాక్టీస్, అది కూడా విజువలైజేషన్ చాలా అవసరం మనిషికి. సో విజువలైజేషన్ మనిషిని ప్రిపేర్ చేస్తుంది అలవాట్లకి. ఎస్, ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యామో, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాం కాబట్టి ముందుకు వెళ్ళడం చాలా సులభం అవుతుంది. అవును, అలాంటి క్లారిటీ వచ్చిన వాళ్ళు ఎంతోమంది మన సెషన్లో ఉన్నారు ఆరోజు. సో క్రియేటివ్ విజువలైజేషన్ నాకు తెలిసి అడ్వాన్స్లో అయితే చాలా బెటర్ క్లారిటీ వస్తుంది సార్. ఎస్ ఎస్, అందరూ అనుకుంటారు ఒక వీడియో చూసేసి పక్కకి వెళ్ళిపోయినా, ఆహా కాదు, జీవితం విలువ తెలియాలి అని అంటే మనకి బుక్స్ త్రూ కొన్ని నాలెడ్జ్ నేర్చుకొని ముందుకు వచ్చేస్తాము. డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ స్కిల్ అంతా అడ్డం పెట్టి ఏదైనా చేద్దాం అనుకుంటే అదొక రకమైనటువంటి నాలెడ్జ్ మన జీవితాన్ని బాగుపడడానికి ఉపయోగపడుతుంది. కానీ కొంతమంది దగ్గర చదువున్నా కూడా ఆ స్కిల్ని ఏ రకంగానూ ఉపయోగించుకోలేరు. ఎందుకు ఉపయోగించుకోలేరు అని అంటే దాని తాలూకు వాల్యూని మీరు యాడ్ చేసుకోలేరు. అది ఎలా యాడ్ చేసుకోవాలి అని అంటే త్రూ విజువలైజేషన్ మాత్రమే సాధ్యమవుతుంది. ఏదైనా సరే ఈజీగా వదిలేస్తారు, ఆ వదిలేటమే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అడ్వాన్స్ విజువలైజేషన్ కూడా ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకుందే టాప్ పర్ఫార్మర్స్. అవును, మీరు మామూలుగా పర్ఫామ్ చేసి సక్సెస్ సాధించడం అయితే చాలా ఎన్నో రకాలుగా సాధిస్తూ ఉంటారు, కానీ టాప్ పర్ఫార్మర్స్గా నిలబడాలంటే ఈ అలవాట్లన్నింటినీ మనసొంతం చేసుకోవాలంటే అడ్వాన్స్ విజువలైజేషన్ విల్ హెల్ప్ ఇమ్మెన్స్లీ టు ఎవ్రీ. ఎస్, రమేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. రామ్ గారు థ్యాంక్ యూ. రమేష్, చాలామంది అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బేసిక్ ఎక్కువ మంది అటెండ్ అయిపోయినటువంటి వాళ్ళు, అడ్వాన్స్లో ఏ మిరాకిల్ చూస్తాము అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నాగరాజు, April 5వ తేదీన అడ్వాన్స్డ్ విజువలైజేషన్ అటెండ్ అవ్వచ్చు. అటెండ్ బేసిక్ అటెండ్ అయిన వాళ్ళు వాళ్ళ ఫ్రీక్వెన్సీని, వాళ్ళ పవర్ని, వాళ్ళ థాట్ని, విజువలైజేషన్ని ఎలా చేసుకోవాలో తెలిసిన వాళ్ళు దాని వేవ్ లెంగ్త్ని పెంచడానికి, ఇంకా దాని పవర్ని పెంచడానికి, టైం గ్యాప్ ఒక గోల్ని అచీవ్ చేయడానికి తగ్గించాలంటే అడ్వాన్స్ విజువలైజేషన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలామంది అటెండ్ అయిన వాళ్ళు, సార్ ఇంకా ఏమైనా అటెండ్ అవ్వాలని ఉంది ఏంటి అని అంటే, ఈసారి చాలా తొందరగానే నెక్స్ట్ అడ్వాన్స్ సెషన్ కూడా పెట్టడం జరిగింది. April 5వ తేదీన అడ్వాన్స్ విజువలైజేషన్ 5 డేస్ సెషన్. డెఫినెట్గా బేసిక్ అటెండ్ అయిన వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. దే కెన్ అటెండ్ దిస్. ఈగర్లో నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలనుకున్నా, లేదంటే పర్సనల్ కొన్ని విషయాల్లో మనం బ్రాడ్ పిక్చర్లో చూడలేము. అడ్వాన్స్ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత మాత్రమే తెలుసు. సో నేను కూడా అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్కి జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను ఈ బ్యాచ్కి. ముఖ్యంగా నారాజు, ఈ అడ్వాన్స్ విజువలైజేషన్లో, బేసిక్ విజువలైజేషన్లో మిరాకిల్ సృష్టించిన వాళ్ళు, అనుభవంలోకి అద్భుతాలు తీసుకొచ్చిన వాళ్ళందరూ ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ సెషన్లో అటెండ్ అవుతున్నారు. అట్లాంటి వాళ్ళని నేరుగా చూడాలన్నా, అట్లాంటి వాళ్ళ మాటలు వినాలన్నా, మీరు డెఫినెట్గా అడ్వాన్స్ విజువలైజేషన్ జాయిన్ అవ్వాల్సిందే. డెఫినెట్గా సార్. అనేవే సార్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామేష్. సో మీరు అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. April 5th నుంచే ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసిన వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఒక మిరాకిల్ కనుక మీరు చూడాలి అనుకున్నటువంటి వాళ్ళు, మీ జీవితాన్ని ఇంకా బాగు చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, త్రూ విజువలైజేషన్ క్లాస్ మీరు అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ టూల్స్ అండ్ టెక్నిక్ తోటి లైఫ్ని మార్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం మంచి అవకాశం. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.